ప్రతి ఒక్కరూ తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువ తెలుసుకుని ఓటు హక్కును వేయడం ద్వారా ఓటరు శాతం పెరిగితే ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోవచ్చునని 9వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ కొవ్వూరు హరత్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జ్ ఆర్ శరత్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఓటర్కి ఓటుపై అవగాహన కల్పించి ఓటుని వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ఉద్దేశంతో జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుతున్నారని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి శివమూర్తి, తహసీల్దార్ బి నాగరాజు నాయక్, డిటి శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యం లాగా రన్ అయ్యే ఒకే ఒక దేశం భారతదేశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల యొక్క ఓటు హక్కు వినియోగమే అతి ముఖ్యమైన విషయం. కారణం, మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెరిగితే అంత మంచి నాయకుల్ని మీరు ఎన్నుకుంటారు. ఆ నాయకులు మీకు మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. పల్లెటూరులో ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, కానీ పట్టణాల్లో రోజు రోజుకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. కారణాలు ఏవైనా కానివ్వండి, ఓటు వేయని వ్యక్తి రేపు పొద్దున గవర్నమెంట్ నిలదీసే హక్కు ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిర్బంధ ఓటు హక్కు లేకపోవడం కూడా తప్పేనేమో. కాకపోతే కాన్స్టిట్యూషన్స్ రాసినప్పుడు ఏంటంటే మన యొక్క హక్కుల్ని మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉపయోగించుకుంటామనే భావనతో చేయలేదేమో, కానీ ప్రతి ఒక్క వ్యక్తి నిర్బంధ ఓటు హక్కు మాత్రం ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. కారణం ఏంటంటే ఒక లెజిస్లేటివ్ మెంబర్నో లేకపోతే పార్లమెంట్ మెంబర్నో మీరు ఎన్నుకుంటున్నప్పుడు ఓన్లీ 50% పోలింగ్ జరుగుతుంది. రిమైనింగ్ 50%కి ఆ క్యాండిడేట్ యాక్సెప్టో కాదో తెలియకుండా ఆ యాభై పర్సెంట్లో ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 50% ఆస్పిరేషన్స్ పార్లమెంట్ దాకా కన్వే అవ్వు. కారణం ఏంటంటే వీళ్ళెవరూ ఓటేయలేదు, వీళ్ళకి కావలసిన అభ్యర్థిని ఎన్నుకోలేదు. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొత్త ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళు ప్రతి ఎలక్షన్స్లోనూ ఓటు హక్కుని వినియోగించుకునేటట్లు చేయడం అనే ఒక కాన్సెప్ట్తో ఇది పెట్టడం జరిగింది. అందుకని ఈ ఎలక్ట్రల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ కొత్త ఓటర్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. కనుక ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో